అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అయితే మన అనిల్ యాదవ్ ఈ మధ్య మనోడు కనిపించట్లేదు ఎక్కడనే. పెద్ద డైలాగులు చెప్తాడు, మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి యంగ్ లీడరు, బోళంత భవిష్యత్తు ఉన్న వ్యక్తి. మరి ఎందుకు ఇంత ఎలా భజన చేస్తూ దిగజారిపోతున్నాడు నాకు అర్థం అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే అనిల్ కుమార్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేరు ఆయనకిలాగా. అంత అనర్గళంగా మాట్లాడగలడు, పేపర్ కూడా పెట్టుకోడేదరా. చాలా చక్కని భాష, అందమైన భాషలో గట్టిగా అందరికి వినబడేలాగా, అందరినీ ఉద్రేకపరుస్తూ మాట్లాడగలిగిన వాక్చాతుర్యం బీసీ సోదరుడైన మన అనిల్ యాదవ్ సొంతం. కానీ అలాంటి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికి పచ్చబద్ధాలు మాట్లాడుతూ పెద్దలతో జగన్మోహన్ రెడ్డిని పోలుస్తూ మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఒకసారి మన ఎవరు అనిల్ యాదవ్ గారు ఏం మాట్లాడారు చూద్దామండి. బీసీ సభకి విచ్చేసిన 4 రాజ్యసభలు, 1 డిప్యూటీ సీఎం, 11 మంత్రులు, 35 ఎమ్మెల్యేలు, 18 శాసనమండలి సభ్యులు, 70% మేయర్లు, 70% జిల్లా పరిషత్ చైర్మన్లు, 70% ఎంపీటీలు, వేలాది సంఖ్యలో సర్పంచులు, వేలాది సంఖ్యలో సర్పంచులు, 18 లక్షల మంది పైసలు మహిళా డెలివరీ చేసిన, 20 లక్షల మంది మహిళలకి అమ్మఒడి అనేక రకాల పథకాలు అందించిన, ఇది ట్రాక్ రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నా. ఏ బాబోయ్, అంటే మనవుడు కూడా బాలసుబ్రహ్మణ్యం గారిలాగా గొక్క తిప్పుకోకుండా మాట్లాడగలటంలో దిట్టండి. ఏ చాలా నెంబర్లు చెప్పాడు, ఎంతోమంది ఎమ్మెల్యేలట, ఎంపీలట, ఎంపీడీసీలట, సర్పంచ్లట. ఏమంటే అనిల్ యాదవ్ గారు, అంతమంది వాళ్ళకి ఇవ్వటం, బీసీల్లో ఉన్న సోదరులకు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కాదండి. ఎందుకంటే అంతమంది సభ్యులు వేరే కులాల్లో దొరకరు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఒక సర్పంచ్ పోటీ చేయాలి, అక్కడ ఒక బీసీ సోదరుడు తప్ప వేరే క్యాండిడేట్ దొరకడం. ఇన్ని వేల మందికి ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం కాదండి. అన్ని వేల మంది ఆయన వెనకాతలు ఉండటం, ఆయన పార్టీ నుంచి పోటీ చేయటం వాళ్ళ గొప్పతనం, బీసీల గొప్పతనం. అది ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం? జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఇదే బీసీలు ఎస్సీలు, అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. ముఖ్యమంత్రి పదవి గొప్పదా, లేదా ఆయన ఇచ్చే ఈ చిన్న చితక సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇవి గొప్ప? ఎందుకు సార్ ఇలాంటిది? మన దగ్గర నుంచి జీడిపప్పు తీసుకుంటారు, అతనిచ్చిన కందిపప్పును, అతనిచ్చిన శనగపప్పును దాన్ని భూతద్దులో చూపించి ఈరోజున బీసీలను మోసం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని అడుగుతున్నాను నేను అనిల్ యాదవ్ గారిని. అరే చక్కని లీడర్ మీరు, మీలాంటి వాడు అవును, మీలాంటి వాడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయడు? ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన, పూర్తిగా మాట్లాడి అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. అనుకుందాం ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా టీడీపీలో కానీ జనసేనలో కానీ బీసీలకి అసలు అవకాశం కల్పించలేదు, బీసీలను ఏదో చిన్న చూపు చూస్తున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఈయన. సరే ఇంకా ఏం మాట్లాడతాడు చూద్దాం రండి, తర్వాత చెప్తాను నేను. ఒక వ్యక్తిని పొగడాలంటే ఇన్ని అబద్ధాలు చెప్పాలని నాకు అనిల్ యాదవ్ గారిని చూసిన తర్వాత అర్థమైందండి. పాపం ఆయన మంత్రి పదవి కూడా పీకేశాడు, మంత్రి పదవి పీకేసినా కూడా ఆయనలో ఉన్న పెర్ఫార్మెన్స్ తగ్గలేదు. గతంలో ఒకసారి అలాగే పోలవరం కంప్లీట్ అయిపోతే డిసెంబర్2022 కల్లా అని పెద్ద డైలాగ్ ఏం చెప్పాడు, 21 అనుకుంటా, అప్పుడు అలాగే ఐటమ్ అయిపోయాడు. అతని చోట ఏమో అంత పెద్ద పెద్ద డైలాగ్లు చెప్పించేస్తారు జగన్ గారు. ఆ పని చేయరు, అక్కడ పని చేయకపోతే ఎవరైనా ఐటమ్ అయిపోయేది అనిల్ యాదవ్ అయిపోతాడు. ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఛాలెంజ్ చేశాడు అసెంబ్లీలో, పోలవరం కంప్లీట్ అయిపోద్ది 2021 డిసెంబర్ కల్లా అన్నాడు. మరి అతను చేసిన ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారా? నిలబెట్టకుండా మళ్ళీ ఆయనది ఆయన మంత్రి పదవి కూడా పీకేశాడు ఈయన జగన్ గారు. మరి ఏంటి బీసీలకు చేసిన గొప్ప ఘనత? ఒక బీసీ నాయకుడు, యువ నాయకుడు అనిల్ యాదవ్ లాంటి వ్యక్తి ఒకవేళ అతను మంత్రి అయి ఉంటే అతను మాట్లాడే మాటలకి, అతను జనాన్ని ఆకర్షించే విధానానికి, రేపు పొద్దున్న తన ప్లేస్కి ఎక్కడ పోటీ వచ్చేస్తాడు అని అతను మంత్రి పదవి కూడా బీకేశాడు. ఏంటండి బీసీలకి ఏం చేసిన గొప్ప? ఇంకోటి ఏదో అన్నాడు, గొర్రెలు కాసిన వాళ్ళని బర్రెలు కాసిన వాళ్ళని రాజ్యసభకు పంపించారని. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయితే
అంటే నెంబర్ వన్ పొజిషన్ అయితే, నెంబర్ టూ పొజిషన్ ఆ పార్టీలో యనమల రామకృష్ణుడు గారిది. మరి యనమల రామకృష్ణుడు గారు కూడా బీసీఏ కదా, ఆయనకి ఎందుకు అంత పెద్ద హోదా కల్పిస్తారు? ఏమంటే తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడు ఎవరండి? అచ్చెన్నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీని పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి గొర్రెల బర్రెలు కోసి కాచుకుంటారని చెప్పి బీసీల మీద చిన్నచూపు ఉందా? కనీసం మాట్లాడడానికి ఆ నాలుగు ఎలా సాకరుతుందండి మీకు? ఇన్ని అబద్ధాలు, ఇంత పచ్చబద్ధాలు మాట్లాడడానికి. ఇక జనసేన విషయానికి వస్తే అందులో ఎవరు బీసీ, ఎవరు ఓసీ, ఎవరు ఎస్సీ అనే తేడా కూడా తెలియకుండా అందరూ ఒక క్యాడర్లో సమానంగా చూస్తారు వాళ్ళు. అందరినీ సేమ్ క్యాడర్లో పెడతారు వాళ్ళు. గొప్ప గొప్ప అవకాశాలు, ఆ పార్టీలో ఉన్న కీలక పదవులన్నీ బీసీల చేతులు పెడతారు. అవన్నీ వదిలేసి మీ మంత్రి పదవి కూడా ఎగ్జాంపుల్ మీరే. ఎక్కడదాకా పోకర్లేదు అలీన్ యాదవ్ గారు, మీరే మీ వాక్చాతుర్యంతో మీరు ఎక్కడ ఆయన డామినేట్ చేసేస్తారో అని మీ మంత్రి పదవే ఆ కాకాని గోవర్ధన్ రెడ్డికి మీ మంత్రి పదవి తీసే కదా ఆయనకి ఇచ్చాడు, సొంత కులానికి ఇచ్చుకున్నాడు. ఇక ఏంటండి బీసీలకి చేసింది ఆయన? ఎందుకండి బీసీలు అందరూ అలా కూర్చోబెట్టి అలా మోసం చేస్తున్నారు? మీరు అమాయక ప్రజలకి మీరు ప్రతినిధులుగా ఉండి వాస్తవాలు చెప్పండి, లేదా మూసుకున్న ఉండండి. ఎందుకండి అబద్ధాలు చెప్పడం? కృష్ణుడికి ఉన్న బుద్ధి బలం, అర్జునులో ఉన్న వీరత్వం, కర్ణుడిలో ఉన్న కర్ణం, భీమునిలో ఉన్న ధైర్యం, ధర్మరాజులోని ధర్మం, చాణిక్యుల్లోని రాజనీతి కలుపుకొని కలవస్తున్న జననాథ జగనని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సరే, ఒకవేళ వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడి ఉంటే కృష్ణుడిని అవమానించారని, అర్జునుని అవమానించారని మీ మీద కేసు కూడా పెడుతురండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్, ఆయన వెనకాతలో ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా మీరు కృష్ణుడితో ఆయన పోల్చడం అంటే కృష్ణుని కూడా మీరు అలా నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఈరోజున హిందూ సమాజాన్ని చూపించాలనుకుంటున్నారా, లేదా బీసీ కులాలకు చూపించాలనుకుంటున్నారా? మీరు ఇది తప్పు కదండి. దేవుడితో కూడా ఎలా పోల్చేస్తారండి? ఆవిడెవరో వచ్చారు, ఎవరో మా సైబర్ టవర్లో నాటిన మొక్క మా యక్క, ఆవిడేమో పోలే గారితో పోల్చేస్తుంది, ఇంకొక ఎవరో వస్తాడు ఆయనేమో అంబేద్కర్తో పోల్చేస్తాడు. ఏ మీరైతే ఆయన కృష్ణుడు దేవుడితోనే పోల్చేశారు మీరు. అయ్యయ్యో, ఎంత ఎలా దిగజారిపోయి ఎలా సార్ బతుకుతున్నాం మనం? ఒకవేళ నాయకుడిని నాయకుడిగా చూడండి. మనం అసలు 2019లోనే తప్పు చేసాం, నేర చరిత్ర ఉందని తెలిసి కూడా గెలిపించాం, దానివల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. ఒక్కసారి చేసిన తప్పుకు 5 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నాం. మళ్ళీ ఒకవేళ అవును ఏదో జరిగిపోయింది అప్పుడు నమ్మేశం రాజశేఖర రెడ్డి గారిని చూసి అని కనీసం సైలెంట్, మాలా ప్రశ్నించొద్దు, కనీసం సైలెంట్గానే ఉండండి సార్. ఎందుకు సార్ మరి దేవుళ్ళతో పోల్చేస్తున్నారు మీరు? మీరు దేవుళ్ళని అవమానిస్తున్నారు. మీరు మీ నాయకుడిని దేవుడితో పోల్చి మీ నాయకుడు గౌరవాన్ని పెంచుతున్నాను అనుకుంటున్నారు, కానీ శ్రీకృష్ణుడి గౌరవాన్ని తగ్గించేస్తున్నారు మీరు, శ్రీకృష్ణుడిని అవమానపరుస్తున్నారు మీరు. వద్దు సార్, వద్దు వద్దు. ఎంతంత పెద్ద పెద్ద పెర్ఫార్మెన్స్లు, పెద్ద పెద్ద డైలాగులు దయచేసి ఆపేయండి సార్. చూసేవాళ్ళకి చాలా సిగ్గుగా, జుగుప్సగా, అసహ్యంగా అనిపిస్తుంది. అనిల్ యాదవ్ గారు, ఈరోజు నీ గుండెల్లో బీసీలు ఉన్నారా? నిజమే, నీకు రాత్రి పగళ్ళు కూడా గుండెల్లో నిద్రపోయినా కూడా నీ కళలో ఒనుగు ముందుస్తాను బీసీలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినా రాజ్యసభ సభ్య దగ్గర నుంచి సర్పంచ్ దాకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి చెప్తా ఉన్నా, ఈ రోజు మనకి పదవులు ఇచ్చాడు, ఒక గౌరవాన్ని ఇచ్చాడు, మన ప్రతి బిడ్డ చదువుకునే ఒక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదిక సాక్షి. ఎవరు సార్ ఎక్కడ చదివించారండి? విదేశీ విద్యా పథకంలో ఏమన్నా బీసీలు ఏమైనా చదివించాడు అయినా? లేకపోతే ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకంలో బీసీలు ఏమైనా చదివించాడా? లేకపోతే కార్పొరేట్ స్కూల్స్లో 20% సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలని ఉంది, దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేశాడా? ఏం చదివించాడేనండి? ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా సమయానికి ఇవ్వకుండా వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న డబ్బులు సరిపోక అప్పులు చేసి ఫీజులు కట్టుకున్నారు బీసీ యువకులు. నాకు తెలుసు, ఇదే బీసీ పిల్లలు చాలామంది ఆ రిజర్వేషన్లో ఉద్యోగం వస్తుందేమో అని వాళ్ళ పోలీసులకి, డిఎస్సీలకి బీఈడీలు చదువుకుని 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు బీసీ పిల్లలు. ఈ భారతదేశ జనాభాలో 50% మంది ఉన్న బీసీల్లో 50% మంది చదువుకున్న నిరుద్యోగులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1% నిరుద్యోగం బీసీల్లోనే ఉంది. కేవలం దానికి కారణం ఈయన గవర్నమెంట్ జాబులు తీయకపోవటం. అరే ఇక్కడ చదువు లేదు, ఉద్యోగాలు లేవు, ఆ పిల్లలకేమో వయసులు దాటిపోయి నిన్న కాక మనం తీశారు పోలీసులు 6500 3 సంవత్సరాలు నేను తీయలేదు. మరి ఈ 3 సంవత్సరాల్లో వయసు దాటిపోయిన పరిస్థితి ఏంటి? ఏజ్ లిమిట్ పెంచి పెట్టండి, 3 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెంచండి. 3 సంవత్సరాలు మా చేతకంతనంతో మేము కరెక్ట్గా నోటిఫికేషన్ ఇవ్వలేకపోయాం, ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన నోటిఫికేషను 3 సంవత్సరాల తర్వాత ఇస్తున్నాం, అది కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని. కాబట్టి ప్రతి 21 ఉన్న ఏజ్ని 24, 27 ఉన్న ఏజ్ని 31, అలా ఏజ్లు పెంచండి, అర్హత పెంచి ఇవ్వండి. కనీసం మీ పాపాన్ని కొంచెం అన్న సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారు.
లేకపోతే ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ ఏజ్లు దాటిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయారు ఈరోజున? దాని గురించి ఏమైనా ఒక్క మంత్రి గారైనా మాట్లాడుతున్నారా అండి? బీసీ పిల్లలు ఇలా నిరుద్యోగులు ఉండిపోయారు, వాళ్ళకి చదువు సరిగా అందట్లేదని మాట్లాడి కూడా ఒక్కడు ఉన్నాడా ఈ బీసీ మీటింగ్లో? ఎంతసేపు భజన, మాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు భజన, మాకు మంత్రి పదవి ఇచ్చాడు భజన, మీకు ఇస్తే మీరు బాగుపడ్డారు, బీసీ పిల్లలకి ఏమొచ్చింది, బీసీ పిల్లలకి ఏం లబ్ధి జరిగింది? మాట్లాడితే 175,000 కోట్లు, 175,000 కోట్లు ఎవరికి ఇచ్చారా నాయన? ఇంటికి 30 రూపాయలు ఇచ్చారని చెప్పండి. 175,000 కోట్లు అమ్మో నిజంగా బీసీలకు ఇచ్చేసారేమో, బీసీలు అందరూ కోటీశ్వర్లు అయిపోయారు, అప్పుడు కుబేర్లు అయిపోయారని మిగతా కులాలన్నీ బీసీల మీద పడి ఏడుస్తారు. చాలు చాలండి, చాలండి బాబు, చాలండి, ఈ పెర్ఫార్మెన్స్ చాలు. దయచేసి ఇంక బయలుదేరండి అనిల్ యాదవ్ గారు. ఈ మోసం చేయటం, బీసీలని మోసం, నమ్మిన బీసీలని. ఈరోజున మీకు 151 సీట్లు వచ్చాయంటే అన్ని కులాలు కూడా వన్ సైడెడ్గా ఇవ్వటం వల్లే కదా 51% ఓట్లు వచ్చాయి మీకు. సరే ఓకే, 51% 50% వచ్చాయి, ఇంకొక 50% మిమ్మల్ని వ్యతిరేకించారు, అది వేరే విషయం అనుకోండి. కానీ 50% ఓట్లు వచ్చినప్పుడు నిజంగా ఇంత 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు చేయొచ్చండి? ఎవరు చేశారు మీరు? అసలు చేయకపోగా అబద్ధాలు మాత్రం నేర్చుకున్నారు. ఇక పెట్రోల్ ద్వారా యాష వేసుకుని వస్తాడు, నేను అమెరికా వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, నేనే చెప్పుకొస్తాడు. సేమ్ అలాగుంటే వీళ్ళు మాటలు మీటింగ్ పెడితే చాలు, దానికి ఒక ఆధారం ఉండదు, ఒక డాక్యుమెంట్ చూపించరు, లేకపోతే ఒక వేరియేషన్ చూపించరు, నోటికి ఏది వస్తుంది, 100,000 ఇస్తాం, 200,000 ఇస్తాం, అన్ని ఉద్యోగాలు, ఇన్ని ఉద్యోగాలు, అబ్బాయి ఇంకా మామూలు కాదు, ఇంకా దేవుడు శ్రీకృష్ణుడట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణుడా? బీసీల పాలిట బాబ్బా, ఎంత బానిసత్వంలో మీరు బతికిందే కాకుండా, మీరు బ్రతుకుతున్నదే కాకుండా అనిల్ యాదవ్ గారు బీసీ సమాజాన్ని మొత్తం బానిస భావజాలంలోకి నెట్టేస్తున్నారు చూసుకోండి మీరు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేనా.